this is Nina. Please subscribe to Indigo World. Hi, this is Nina. Please subscribe to Indigo World. రెండు కలిసిన శుభ సమయం అని చెప్పదగిన రెండు గ్రహాల కలయిక బుధ శుక్ర కలయిక. ఈ రెండు సహజ శుభగ్రహాలు మరియు పరస్పర మిత్రులు కావటమే ఈ కలయికలో గల ప్రధాన విశేషం. అంతేకాదు, ఈ రెండు గ్రహాల మధ్య గల అన్యోన్య మైత్రిబంధం మరే ఇతర రెండు గ్రహాల మధ్య ఉన్న స్నేహబంధంతో పోల్చలేము. బుధ శుక్రుల మైత్రి యొక్క సాంద్రత అద్వితీయమైనది. బుధుడు సాహిత్యమైతే శుక్రుడు సంగీతం, బుధుడు మాట, శుక్రుడు పాట. శుక్రగ్రహం జలతత్వం, బుధగ్రహం ఆ జలమును సంపూర్ణంగా ఇంకించుకోగల భూతత్వం. బుధరాశులైన మిథునం కన్యారాశులలో ఒకటి వాయుతత్వం, మరొకటి భూతత్వం. శుక్రరాశులైన తులా వృషభాలలో కూడా ఒకటి వాయుతత్వం, వేరొకటి భూతత్వం. వృషభం ఓర్పుకు, మిథునం నేర్పుకు ప్రాతినిధ్యం వహిస్తుంటే కన్యారాశి సంయమనానికి, తులారాశి సమతుల్యతకు నిలయాలని చెప్పవచ్చును. కలుపుగోలుతనానికి, సంభాషణ చతురతకు బుధుడు కారకం కాగా, మృదు స్వభావానికి, సృజనకు శుక్రుడు కారకుడు. శుక్రుడు కళ, బుధుడు ఆ కళను యుక్తి ఉపాయాలతో వ్యాపారం చేయగల నైపుణ్యం. బుధుడు రచన, శుక్రుడు ఆ రచనలో ఉన్న మూల వస్తువు. శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీదేవిగా మరియు బుధుడు నారాయణుడుగా జ్యోతిష ప్రపంచంలో బహుళ ప్రచారంలో ఉన్న అసమాన్య అద్వితీయ విశేషణం. అందుకే బుధ శుక్ర కలయిక ఉన్న జాతకులకు లక్ష్మీ కటాక్షం, విష్ణుభక్తి ఉంటాయని చెబుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే బుధ శుక్రుల కలయిక గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే బుధ శుక్రుల సమస్త కారకత్వాల కలయిక పాలు తేనె కలగలిపిన అపురూప సంగమంగా భావించవచ్చును. బుధ శుక్రుల కలయిక ఎవరి జాతకంలో ఏ భావంలో ఉన్నా ఆక్షేపణ లేదు, అభ్యంతరం లేదు. ఏ లగ్నం ప్రత్యేకత ఆ లగ్నానికి ఉంది, ఏ భావం ప్రత్యేకత ఆ భావానికి ఉంది. కావున బుధ శుక్రుల కలయిక జాతకంలో ఉండటమే ఏ ఇతర రాజయోగాలకు తీసిపోని ఒక విశిష్ట యోగంగా నేను అభిప్రాయపడుతున్నాను. శంఖములో పోస్తే గాని నీరు తీర్థం కానట్లు బుధ శుక్రుల కలయిక సదరు లగ్నాలకు ఆధిపత్యరీత్యా కూడా శుభులై సముచిత స్థానాలలో ఉంటే జాతకులు పొందే శుభ ఫలితాలు మహోన్నతంగానూ బహుముఖంగానూ ఉంటాయి. సంపదలకు సౌఖ్యాలకు పరిమితమైన ఫలితాలైతే మహోన్నతం అనే పదము ఉపయోగించవలసిన అవసరమే లేదు. డబ్బు, ఇళ్ళు, వాహనాలు, వస్త్రాభరణాలు, కుటుంబ సపరివార సమేతంగా విందులు, వినోదాలు, వేడుకలు, విహారయాత్రలు, ఉన్నత ఉద్యోగాలు, వృత్తి విజయాలు, సంఘంలో పరపతి, కీర్తి, హోదా, సన్మానాలు, రాచమర్యాదలు ఇవన్నీ ఐహిక సుఖాలు. వీటితో పాటు కళాపాండిత్య ప్రతిభ, సృజనతో కూడిన నూతన ఆవిష్కరణలు, విజ్ఞాన వినోద జనప్రయోజన ప్రణాళిక రూపకల్పనలు, వాటిని నిర్మాణాత్మకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమలు చేయటం. అంటే జాతకంలో రవి గురులు బలంగా ఉంటే తామే నాయకత్వం వహించి రాజులో అమలు చేయటం, లేదా రవి బలం తగ్గితే మంత్రిగా ఉండి రాజు ద్వారా అమలు అయ్యేటట్లు చూడటం. ఏదైనా సరే అది నిశ్చయంగా ఉదాత్త ఫలితమే. మానవత్వంతో కూడిన పలు సేవా కార్యక్రమాలు, సామాజిక స్పృహ, వికసించిన బుద్ధి హృదయంతో మానవాభ్యుదయం కోసం పాకులాడటం, జ్ఞాన వైరాగ్యాలు సరే సరే. అసలు ఇవన్నీ వినటం కూడా ఒక యోగం అనిపించేటంత గొప్ప ఫలితాలు. బుధ శుక్ర కలయిక పరివర్తన పరస్పర దృష్టి వలన సాధ్యం అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఇది రచన కాదు, స్వీయ అనుభవం అని మనవి చేస్తున్నాను. అయితే వీటితో పాటు కొన్ని ప్రతికూల ఫలితాలు లేకపోలేదు. ఆ మాటకు వస్తే నవగ్రహాలన్నింటికీ ప్రతికూల సానుకూల కారకత్వాలున్నాయి. ఒక్కొక్క జాతక చక్రంలో ఒక్కొక్క జీవికి
వారు గతంలో చేసుకున్న కర్మలను బట్టి ఫలితాలుంటాయి. జాతక చక్రంలో ఆయా గ్రహాలున్న స్థితిని, ఆధిపత్యాలను, దృష్టులను అనుసరించి ఒకే గ్రహం భిన్న సందర్భాలలో విభిన్న ఫలితాలు ఇవ్వవచ్చును. క్షవరం అయ్యాక వివరం తెలిసినట్లు ఈ భూమి మీద ప్రతి అనుభవము బ్రహ్మానందమే అనుకుంటే నవరసానుభూతి ఒక నాటకము అనేది సవ్యంగా బోధపడుతుంది. అప్పుడు సుఖదుఖాల భ్రాంతి తెర తొలగి అసలైన దివ్యజ్ఞానము లభిస్తుంది. అందుకే శ్రీశ్రీ గారన్నట్లు కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా జాతకం ఎలాగున్నా ఆ జాతకునికి అది మార్గదర్శకమే అవుతుంది. అంతా మన మంచికే అనే సామెతలోని అంతరార్థం కూడా ఇదే. ఇప్పుడొకసారి ఈ బుధ శుక్రుల కలయిక ప్రతికూలంగా ఎలా ఉంటుందో, ఎవరికి ఉంటుందో పరిశీలిద్దాం. శుక్రుడు జలతత్వమని, బుధుడు భూతత్వమని అర్థం చేసుకున్నాం. అదేవిధంగా వృషభ మిథునాలు భూవాయుతత్వాలని, కన్యా తులారాశులు కూడా భూవాయుతత్వాలని తెలుసుకున్నాం, గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు మరొక కోణం. శుక్రునికి చెందిన వృషభం స్థిరరాశి, తులా చరరాశి కాగా బుధునికి చెందిన మిథున కన్యారాశులు రెండు ద్విషభావ రాశులని గమనార్హం. ఈ కారణంగా బుధునిలో ఎంత లేదనుకున్నా ఎంత కాదనుకున్నా ద్వైదీభావపు లక్షణాలుంటాయి. మిథున కన్యలు అంతే, బుధుడు అంతే. ఒకవేళ బుధ శుక్రుల కలయిక అష్టమ భావంలో అది కూడా వాయుతత్వ రాశిలో భావం ఏర్పడితే ఆ భావం మిథున రాశి అయితే ఒక్కసారి ఊహించండి. వృచ్చిక లగ్నానికి బుధ శుక్రులు ఇరువురు పాపులే. పైగా వృచ్చిక లగ్నానికి వృషభ రాశి కళత్రభావం, మిథున రాశి అష్టమభావం. కళత్రాధిపతి అయిన శుక్రుడు అష్టమభావమైన వాయుతత్వ మిథున రాశిలో అష్టమాధిపతి ద్విషభావం ఉన్న బుధునితో కలిసి ఉంటే వైవాహిక జీవితంలో భిన్న పరిస్థితులుండే అవకాశం ఉంది. వృచ్చిక లగ్నానికి బుధ శుక్ర కలయిక అష్టమంలో వాంఛనీయం కాదనే చెప్పాలి. మోహావేశ ప్రణయ కథలకు అవకాశం ఉంది. తత్కారణంగా దాంపత్యంలో వెలితి, వైవాహిక జీవితంలో ఊడుదుడుకులు. వృచ్చిక లగ్నానికి ధన పంచమాధిపతిగా శుభుడైన గురువు లగ్నంలో ఉంటే లగ్నభావం శుభప్రదం. బుద్ధిభావమైన పంచమ భావంపై భావాధిపతి గురువు యొక్క శుభదృష్టి, మరియు అత్యంత కీలకమైన భాగ్య కోణంపై కూడా గురువు యొక్క శుభదృష్టి. మరీ ముఖ్యంగా కళత్రభావంపై గురుదృష్టి ఉపయోగంగా ఉండి జాతకులు రక్షింపబడతారు. అదేవిధంగా గురువు కుటుంబస్థానమైన ద్వితీయంలో ఉంటే అష్టమభావం పైన అందుండు బుధ శుక్రులపై గురుదృష్టి ఉంటుంది, కావున ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి లేదా పలచనవుతాయి. వృచ్చిక లగ్నానికి గురువు చతుర్థంలో ఉన్నా తన పంచమ విశేష దృష్టితో అష్టమభావాన్ని చూస్తున్నందున ఇది కూడా ఉపయోగమే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బుధ శుక్రుల కారకత్వాల వలన జాతకులు ప్రయోజనం పొందగలరు. మకర లగ్నమునకు పంచమ రాజ్యాధిపతిగా శుక్రుడు యోగకారకుడు, బుధుడు భాగ్యాధిపతిగా శుభుడు. బుధ శుక్రుల కలయిక భాగ్య రాజ్యాధిపతుల కలయికగా అత్యంత యోగదాయకం. కేంద్ర కోణాలలో ఎక్కడ ఉన్నా జాతకులు ప్రసిద్ధులు కాగలరు. కుంభలగ్నమునకు చతుర్థ భాగ్యాధిపతిగా శుక్రుడు యోగకారకుడు, బుధుడు పంచమ అష్టమాధిపతిగా శుభుడు లేదా తటస్థుడిగా భావించినా నష్టం లేదు. బుధ శుక్రుల కలయిక రాజయోగమే. ఇంకా వృషభ లగ్నమునకు లగ్నాధిపతిగా శుక్రుడు శుభుడు, ధన పంచమాధిపతిగా బుధుడు శుభుడు. మిథున లగ్నమునకు బుధుడు ఉభయ కేంద్రాధిపత్య దోషమున్నను లగ్నాధిపతిగా శుభుడు లేదా తటస్థుడు. శుక్రుడు మిథున లగ్నానికి పంచమ వ్యయాధిపతిగా శుభుడే కాదు, యోగకారకుడు. కన్యా లగ్నానికి భాగ్య రాజ్యాధిపతులుగా, లగ్న ధనాధిపతులుగా బుధ శుక్రుల కలయిక అత్యంత యోగదాయకం. మొత్తంగా చూస్తే మకర, కుంభ, వృషభ, మిథున, కన్యా, తులా లగ్నాలకు బుధ శుక్రుల కలయిక విశేష ఫలితాలను జాతకులకు ఇవ్వగలదని నిర్ద్వందంగా చెప్పవచ్చును. ఇతర లగ్నాలకు కూడా బుధ శుక్రులపై శుభగ్రహ దృష్టి ఉంటే బుధ శుక్ర కారకత్వాల తాలూకు అద్వితీయమైన ఫలితాలను జాతకులు పొందగలరు. గ్రహ కలయికల విషయంలో వివిధ లగ్నములకు ఆ గ్రహములకు గల భావాధిపత్యములు విభిన్నంగా ఉండవచ్చును.
వివిధ భావములలో స్థితి వలన పరిపరి విధములుగా ఫలితములు ఉండవచ్చును. అదేవిధంగా బుధ శుక్రులు వివిధ నక్షత్రాల మీద స్థితి సదరు నక్షత్రం జన్మ నక్షత్రానికి శుభతార లేదా అశుభతార అనే విషయం అనుసరించి బుధ శుక్రుల మధ్య దూరం మరియు ముందు వెనుకలు లాంటి విభిన్న పరిస్థితుల కారణంగా బుధ శుక్రుల కలయిక వలన ఉత్పన్నమయ్యే ఫలితాలు అనేక విధములుగా ఉండవచ్చును. కానీ హితులారా గుర్తుంచుకోండి, గ్రహముల యొక్క కారకత్వములు ఎక్కడికి పోవు, ఎప్పటికీ పోవు. అందువలన గ్రహ కలయికలకు సంబంధించి ఫలిత నిర్ధారణలో కారకత్వములదే ప్రధాన అంశం. అందువలన బుధ శుక్ర కారకత్వములను మీరు మరొకసారి నిశితంగా పరిశీలించండి. అయితే ఇప్పటికే అనేక వీడియోలలో బుధ శుక్ర కారకత్వాలు వివరించి ఉన్నాను. పునరుక్తి అవుతుంది కావున మరలా ఈ వీడియోలో బుధ శుక్ర కారకత్వాల గురించి విపులంగా చెప్పటం లేదు. బుధుని కారకత్వాలు కొన్నింటిని బుధరాహు వీడియోలో చూడండి. అదేవిధంగా శుక్ర కారకత్వాలు శుక్రదృష్టి వీడియోలో చూడండి. ఈ రెండు వీడియోలకు సంబంధించిన లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆసక్తి గలవారు పరిశీలించండి. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.